हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वानीस फूड। ई रोज़ मनम प्रिपेयर चेसुकोबोयेदी आलू पनीर टिक्की अंडी। इदी चाला बागुंटुंदी, इदी 10 मिनट्स लो रेडी अयिपोतुंदी। दीनी एला प्रिपेयर चेयालो चूद्दाम। कोद्दिगा पनीर तीसुकोनी इला तुरुमुकोवालंडी, इला तुरुमुकोनी पक्कन पेट्टेसुकोवाली। हाफ केजी आलू तीसुकुन्नानु उडिकिंचिनवि। आलून गिट तुर्मुकोवाली इला नेनु चूपिंचिन विधंगा। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆలూను వేసుకోవాలి। సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి 1/2 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ salt। ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి। ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకోవాలి। మీకేమైనా లూజ్ అనిపిస్తే మరికొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు। ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి పక్కన। మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనా, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మన స్టఫింగ్ రెడీ అయిపోయిందండి। దీన్ని పక్కన పెట్టేసుకొని చేతికి కొద్ది ఆయిల్ రాసుకోవాలి। ఆలు తీసుకోవాలి, మనం మిక్స్ చేసుకున్న ఆలుని ఒక పెద్ద బాల్ సైజ్ అంత ఇలా రౌండ్ చేసుకొని ఒత్తుకోవాలి। కొద్దిగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ని దీని లోపల పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసేయాలి మొత్తము। ఇలా నేను చూపించిన విధంగా చేసుకోవాలి। మరోసారి ఇలా రౌండ్గా వేసుకొని ఇలా ఒత్తుకోవాలి కొద్దిగా। ఇలా ప్రెస్ చేసుకోవాలి। రెడీ అయిపోయిందండి ఆలూ పన్నీర్ టిక్కీ। దీని పక్కన పెట్టేసుకుందాము। ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి। స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ పన్నీర్ టిక్కీని ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు ఇలా అన్నీ పెట్టేసుకోవాలి। స్టవ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆయిల్ని పట్టించాలి, ఒకవైపు కాలినాక మరోవైపు కాల్చుకోవాలి। వీటిని ఒకసారి తిరిగేద్దాము। ఇలా అన్ని ఒకసారి తిరిగేయాలి। చూశారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో। ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి। ఆలూ పన్నీర్ టిక్కీ రెడీ అయిపోయిందండి। ఇది చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి। మీకు కానీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।